అన్నీ చేస్తామని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు నాడే రుణమాఫీ మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇన్ని రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగాన్ని నిరుత్సాహపరుస్తూ ఏదో కొద్ది మందికి సంబంధించి మాత్రమే రుణమాఫీ చేసినటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని పోతుంది అనేటటువంటి భయంతో ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనేటటువంటి కుట్రతోనే రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడని భాష నిన్న కేసీఆర్ గారి గురించి హరీష్ రావు గారి గురించి మాట్లాడింది. అంతేకాకుండా గతంలో యాసంగి సీజన్లో రైతు బంధు కొంతమందికి మాత్రమే ఇచ్చిరు ఈ రాష్ట్రంలో. తర్వాత మొన్న వానాకాలం సీజన్లో రైతు భరోసా అసలు మొదలే పెట్టలేరు. తర్వాత నెక్స్ట్ యాసంగి సీజన్కి సంబంధించి కూడా రైతు భరోసా మొదలు పెడతారు అన్నటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈ సందర్భంలో గతంలో నుంచి మేము మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా బలంగా రైతుల పక్షాన రైతు భరోసా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి మీరు మాటిచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టుగా దాన్ని నెరవేర్చాలని చెప్పి మేము ఎక్కడ అడుగుతాము అనేటటువంటి దాంట్లో నుంచే నిన్న రేవంత్ రెడ్డి విషయాలన్నింటినీ డైవర్ట్ చేసి ఈ తిట్ల దండకాన్ని అందుకున్నాడు. సో ఇదొక స్ట్రాటజీతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నాడు, ఆగమాగమై మాట్లాడుతున్నాడు, ఆయన భాష మీదనే ఆయన తిట్ల మీదనే ప్రజలు చర్చించుకునేటట్టుగా అసలు విషయాలు పక్కకు పోయి వెనుకకు పోయి ఈ తిట్ల గురించి మాట్లాడుకునేటట్టుగా ఈ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల గురించి తెలంగాణ సమాజం మీడియా సోషల్ మీడియాలో చర్చలు జరిగేటట్టుగా ఒక కుట్రపూరితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఎంత ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడినా రేవంత్ రెడ్డి నీ బండారం బయటపడ్డది, నీ చేతగానితనం నీ దద్దమ్మతనం ఇవాళ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సమాజానికి అర్థమైంది. మొత్తం రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులను నువ్వు ఏ రకంగా దోకా చేసినావు, ఏ రకంగా దగా చేసినావు, ఏ రకంగా మోసం చేసినావు. ఇవాళ 15 ఆగస్టు నాటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ మొత్తం తెలంగాణ రైతాంగానికి చేసేస్తామని చెప్పి అనేక రకాలుగా దాంట్లో కోతలు పెట్టి కేవలం కొద్ది మందికి చేసి మొత్తం చేసినా అని చెప్పి పేపర్ యాడ్లు ఇచ్చుకున్నప్పటికీ కూడా నేను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదు అని చెప్పి ఒక మోసగాని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి, ఒక ద్రోహుని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి, ఒక దగాకోరు చేతికి, ఒక రైతు వ్యతిరేక చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం బాధపడే పరిస్థితి ఇవాళ తెలంగాణలో తీసుకొచ్చినాం. సో దాని నుండి నువ్వు తప్పించుకోవడానికి కేసీఆర్ గారిని పట్టుకొని హరీష్ రావు గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. దీన్ని కూడా తెలంగాణ సమాజం డెఫినెట్గా గమనిస్తున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు తగిన రీతిలో సందర్భం సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా మా నాయకుల్ని మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇష్యూస్ డైవర్ట్ చేసి అటెన్షన్ డైవర్ట్ చేసి ఏదో చేయాలని నువ్వు ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీని భరతం పడుతుంది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు నిలబెట్టుకునేదాకా ప్రజల పక్షాన తెలంగాణ సమాజంలో క్షేత్రస్థాయిలో అదేవిధంగా మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ నేను హరీష్ రావు గారిని పోయి ఎట్లా దూకమంటాడు, అసలు ఎట్లా దూకాల్సింది హరీష్ రావు కాదు నువ్వు. నువ్వు అమెరికా పోయినవు, సౌత్ కొరియా పోయినవు, ఏం పట్టుకొచ్చినావు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఒకసారి దావోస్ పోయినవు, ఏమొచ్చింది తెలంగాణకు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నీ నాయకత్వంలో ఇవాళ 9వ నెల పరిపాలన నడుస్తున్నది, ఏ ఒక్క వర్గమన్న తెలంగాణలో సంతోషంగా ఉన్నదా రేవంత్ రెడ్డి? గురుకులాల్లో మా హయాంలో గురుకులాలు ఎట్లా వరదిలినాయి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో? ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంది? ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? అదేవిధంగా ఇవాళ ఉద్యోగులు జేఏసీ ఏర్పాటు చేసుకుని మళ్ళీ పోరుబాట పట్టిర్రు వాళ్ళ డిఏల కోసం, వాళ్ళ ఐఆర్ కోసం, వాళ్ళ పిఆర్సి కోసం, వాళ్ళ ఫిట్మెంట్ కోసం మళ్ళా పోరాట బాట ఉద్యోగులు పట్టిర్రు. రైతాంగం అంతా ఇవాళ కరెంటు చక్క వస్తలేదు, నీళ్లు చక్క వస్తలేవు, రుణమాఫీ జరుగుతలేదు, రైతు భరోసా లేదు, పంటలు కొంటలేరు, ఊళ్ళల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతాంగం అంతా ఆందోళనలో ఉన్నారు. మా పెద్ద మనుషులకు 4000 పెన్షన్ ఇస్తలేవు నువ్వు, మా మహిళా తల్లులకు 2500 ఇస్తలేవు, గ్యాస్ సిలిండర్లు అటకెక్కినాయి,
18 ఏళ్ళు నిండిన సోదరి మనలకు స్కూటీలు అన్నావు, స్కూటీలు ఎటో వేనాయి. ఏ ఒక్క హామీ నువ్వు నిలబెట్టుకోక ఇవాళ తెలంగాణ సమాజాన్ని మొత్తంగా వంచినందుకు ఏట్లో నువ్వు దుంకాలి. మారీశ్రావును దుంకమనుడు కాదు, నువ్వు ఏట్లో దుంకాలి. ఒక్కటంటొక్క కొత్త పెట్టుబడి, ఒకటంటొక్క కొత్త పరిశ్రమ ఈ 9 నెలల కాలంలో తెలంగాణకు తీసుకురాకపోగా నీ వల్ల కార్నింగ్ అనే సంస్థ ఒక దిక్కు పోయింది, ఇంకో సంస్థ గుజరాత్ దిక్కు పోయింది. పెట్టుబడులు అనేకం ఇక్కడికి రావాల్సినవి వేరే రాష్ట్రాలకు డైవర్ట్ అయినా ఇక్కడికి వెళ్ళి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినందుకు నువ్వు ఏట్లో దుంకాలి. గతంలో మా ప్రభుత్వంలో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్, మైనారిటీలకు అదేవిధంగా ఎస్టీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇచ్చి, విదేశీ విద్యకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చదువుకోవడానికి సకల సౌకర్యాలు మా ప్రభుత్వం కల్పిస్తే ఇవాళ అటువంటిది ఏది కూడా నీ ప్రభుత్వం చేయనందుకు నువ్వు ఎట్లా దుంకాలి. అంతేకాకుండా దళితులకు కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామని నువ్వు చెప్పినావు. ఒక్క దళిత కుటుంబానికైనా 12 లక్షలు కాదు, కనీసం పాత దళిత బంధు మేము ఇచ్చినయే మొత్తం అకౌంట్లు నువ్వు ఫ్రీజ్ చేయించినావు, అందుకు నువ్వు ఎట్లా దుంకాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులది హైదరాబాద్ నడిబొడ్డున మేము పెడితే కనీసం అక్కడ లైటింగ్ వ్యవస్థ లేదు, సందర్శకులు పోయిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినోడు లేడు, ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచిన పరిస్థితి లేదు. ఆ మహనీయునికి నీ ప్రభుత్వంలో అవమానం జరుగుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? హోంమంత్రిగా నీ నాయకత్వంలో హైదరాబాద్లో మర్డర్లు, అల్లర్లు, దొమ్మీలు, దోపిడీలు, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా స్వైరముఖలు పెట్టేయిపోతున్న తీరుకు ఒక చేత కాని ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పరిపాలనలో నువ్వు సరైన పనితనం చూపించనందుకు నువ్వు ఏట్లో దుంకాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నావు నువ్వు, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే పిల్లలకు యూనిఫామ్లు సక్కగా లేవు, బడులు సక్కగా లేవు, మధ్యాహ్నం భోజనం సక్కగా లేదు. గతంలో మేము స్టార్ట్ చేసిన చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ నువ్వు పక్కకు పెట్టినావు. పుస్తకాలు లేవు, నోట్బుక్స్ లేవు. ఒక విద్యాశాఖ మంత్రిగా అసమర్థమైనటువంటి నీ పనితీరుకు నువ్వు ఎట్లా దుంకాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా రాష్ట్రంలో సరిగ్గా పరిపాలించలేని అసమర్థుడిగా, రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతూ, ఆ ముఖ్యమంత్రికి ఉండే హోదాను తగ్గించే విధంగా మాట్లాడుతున్నందుకు నువ్వు ఎట్లా దుంకాలి. చాలా మాటలు నువ్వు గతంలో చెప్పినావు చాలా సందర్భాల్లో. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు, తీసుకున్నావా? కొడంగల్లో ఓడిపోతే మళ్ళీ పోటీ చేయి అన్నావు, మల్కాజిల్లో పోటీ చేసినావు కదా. సో అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడినందుకు నువ్వేట్లో దుంకాలి. తెలంగాణ కోసం ఆనాడు ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి వెన్నంటి ఉండి, కేసీఆర్ గారి నాయకత్వంలో మడమ తిప్పని ఉద్యమకారుడిగా వీరోచితంగా ఎన్నో కేసులు, ఇబ్బందులు వాటన్నింటిని భరించి పార్టీ ఎదుగుదలలో కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరితే అప్పుడు రాజీనామాలు చేసి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా అండగా ఒక నీడలాగా వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలు కానీ, రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య సేవలు తెలంగాణ వ్యాప్తంగా గొప్పగా అందించడంలో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో, మెడికల్ ఎడ్యుకేషన్ని పెంచుకోవడంలో గొప్పగా పనిచేసి అద్భుతమైన పనితీరు కల్పించినటువంటి, చూపించినటువంటి, ప్రతిభను కనబరిచినటువంటి మా హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడే అర్హత అసలు నీకుందా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. నువ్వు జాక్పాట్ ముఖ్యమంత్రివి, కేసీఆర్ గారి గురించి మాట్లాడుటంటిగా అది నీ లెవెల్ కాదు, నీ స్థాయి కాదు. అసలు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని చాలాసార్లు రాజీనామా చేసి అంతకుముందు మంత్రి పదవిని గడ్డిపోచలాగా తీసేసినటువంటి వ్యక్తి మా హరీష్ రావు గారు.